లోపల ఎమోషన్స్ నాకు తెలియట్లేదు, ఏం మహిళలు తెలియట్లేదు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఆఫ్ రామోజీరావు గారు. గొప్ప మనిషి అండి ఆయన. అంటే ఎంత ఇదంటే ఆయన, ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్ అండి. ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం, టైంకి రావడం, టైంకి వర్క్ చేయడం. మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారమ్మా నాకు చెప్పేవాళ్ళు అనమాట. నేను ఎప్పుడు అడిగేదాన్ని సార్ ఈ ఏజ్లో కూడా ఇప్పుడు వచ్చి మీరు ఆఫీస్లో ఈ రామోజీరావు దీంట్లో మనం ఇక్కడ షూటింగ్ చేస్తామన్నమాట, వెళ్తుంటే కర్టెన్ ఓపెన్ ఉంటుంది, మార్నింగ్ కరెక్ట్గా 10:00 ఓపెన్ ఉండేది. అప్పుడు అడిగేదాను నేను, సార్ ఎలా సార్ అంత టైంకి వస్తారు, ఇంత వర్క్ చేస్తారు ఈ వయసులో అంటే, నాకు ఇష్టమైందే వర్క్ చేయడం అమ్మా, శ్రమించాలి అని చెప్పేవాళ్ళు. అది కాకుండా చాలా గొప్ప మనిషి అండి, అంటే మానవత్వం ఉన్న మనిషి. అంటే మనకు ఏ చిన్న స్థాయిలో ఉన్నా కూడా కష్టపడి పనిచేసేవాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. సో వాళ్ళని గౌరవించి వాళ్ళు ఏ స్థాయిని చూడకుండా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యేవాళ్ళనమాట. అలా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు దాకా కూడా ఇలా ఈటీవీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు దాకా. సో ఈరోజు నాకు ఆ మాట వినగానే చాలా షాక్ అయిందండి. కానీ ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ, ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు, ఏది ఉన్నా షూటింగ్ ఆగకూడదు, ఎక్కడ వర్క్ ఆగకూడదు, అందరూ క్షమించాలి అని చెప్పేవాళ్ళు. ఈరోజు కూడా బయట వాళ్ళంతా షూటింగ్ క్యాన్సిల్ చేశారు, కానీ మాకు ఇన్హౌస్లో షూటింగ్ ఉందండి. ఈ బాధలో కూడా వెళ్ళి మన కృషి మనం చేయాలి అనేది ఆయన చెప్పిన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు నేను షూటింగ్ వెళ్తున్నాను. ఆయన గొప్ప ఒక పవిత్రమైన ఆత్మకి శాంతి జరగాలనేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.